రాజధాని అమరావతిలో మహిళా రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 569 రోజులుగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారంటున్నారు. దీనిపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. అమరావతి రాజధాని ఉద్యమం 569 రోజు చేరుకుంది. ఇంత సుదీర్ఘంగా సాగుతుంది ఈ ఉద్యమం సాగుతుందంటే దానికి ప్రధాన కారణం అమరావతి ప్రాంత రాజధాని మహిళలు కావటం అక్కడ గుర్తించాల్సిన అంశం. రాజధాని ప్రాంత మహిళలు ముందు వరుసలో నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించిన ఉద్యమం గతంలో ఏది కూడా ఎన్నడూ కూడా మనం చూడలేదు. 569 రోజులుగా ఉద్యమం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఇక్కడ మహిళల స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం. చెప్పండి, 569 రోజుల సుదీర్ఘ ఉద్యమం అయినా కానీ మీ ఆందోళన ప్రభుత్వం చేకాకడం లేదు, ఏమంటారు? సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మా ఆందోళన ఎప్పుడు పట్టించుకోవట్లేదంటే 569 రోజుల నుంచి చేస్తున్నా కూడా. ఇంతవరకు ప్రభుత్వంలో నుంచి ఏ ఒక్క అధికారి కానీ ఒక మరి పాలకులు కానీ ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఏంటి మీ బాధ అని అడిగిన పాపాను బాగాలేదు. వాళ్ళ దారి వాళ్ళు ఉద్యమం చేసుకుంటారు, ఈ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్లే చేస్తారు అన్నట్టున్నారు. మాకు ఇది జీవన పోరాటం, వాళ్ళకి ఆట వీడుపు లాగా ఉంది. మేము వైజాగ్ పోతాం అని చెప్పి రోజుకో డేట్ పెడతాడు, నెలకో డేట్ పెడతాడు. ఆ డేట్ అప్పుడల్లా నిజంగా రైతులు ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారండి ఆయన చెప్పినప్పుడల్లా. ఇప్పటికి 179 మంది రైతులను కోల్పోయాం మేము. నిజంగా మా భూములు ఇచ్చి ఈ రకంగా రోడ్డును పడి అడిగితే కేసులు పెడతాం, జైల్లో పెడతాం, లేకపోతే నాన్ అవైలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ చేయటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ఇల్లు తిరిగారు అధికారులు, వాళ్ళందరూ ఏమయ్యారో కూడా తెలియట్లా. అధికారులు కూడా ముందుకొచ్చి వాళ్ళు పెన్ డౌన్ చేసి మేము కూడా రైతులతో ఏకీభవిస్తున్నాం, ఆ రోజు చట్టం చేసామంటే మేము చాలా ఆనందపడేవాళ్ళమండి. కానీ ఇవాళ సీఎం గారు ఎలాగున్నారో అడ్మినిస్ట్రేషన్ కూడా అలాగే ఉందండి. ఆయన ఎలా చెబితే వీళ్ళు అలా చేస్తున్నారు. అంతేగాని మాకంటూ ఒక కెరీర్ ఉంది. మేము ఇంకా 30 ఏళ్ళు ఇక్కడ ఉంటాం, 5 ఏళ్ళకోసారి వచ్చే ఏళ్ళ కోసం మా జీవితాలు బలి చేయొద్దనే ఆలోచన అధికారులకు కూడా లేదండి. అధికారులకు కూడా మేము స్పష్టంగా చెబుతున్నామండి, ఆ రోజు చట్టం చేశారు, ఇవాళ ఏమైపోయారు మీరు, ఇవాళ మీ భాగస్వామ్యం కూడా ఉంది ఇందులో. నిజం మాట్లాడాలంటే మీరు కూడా వచ్చి ఇస్తే బాగుంటుంది. పాలకులతో పాటు మీరు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఇవాళ ఒక జీవో ఇష్యూ చేస్తుంటే దాని మీద మీరు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి దీని మీద. మనం అందరం ఇట్టాగే ఉందామని అట్టాగే అమరావతి రాజధాని విషయంలో కూడా మీరు ఈ రకంగా చేశారంటే ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లేదండి. ఏమండి, ఏఎంఆర్డీఏ అనే చట్టం అనేది ఒకటి లేదు. ఆ చట్టం లేకుండానే ఏఎంఆర్డీఏ ద్వారా మేము భూములు అమ్మకానికి పెట్టాము. సిఆర్డీఏ రద్దు కాకుండా ఏఎంఆర్డీఏ ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? సిఆర్డీఏ అనేది రద్దు చేయకుండా ఇప్పుడు మా కౌళ్ళు కూడా ఏఎంఆర్డీఏ ద్వారా ఇవ్వాలని చూస్తున్నారు. మీ కాదు ఆ పప్పులేం ఉడకవండి. మీరు ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే మా కళ్ళు కప్పి ఏదో చేయాలని చూస్తున్నారు. ఇవాళ అమ్మకానికి అమరావతి అని చెప్పి పేపర్లో వేశారు. మాకు చేయాల్సినవన్నీ డెవలప్మెంట్లు అన్ని చేయకుండా మీరు అమ్మకానికి అమరావతి అని కొనే వాళ్ళు ఎవరు వస్తారండి? అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతారు? అదొకటి విచక్షణ జ్ఞానం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమి లేదు, ఏదో ఒకటి ఎక్కడేమి అమ్మాలా ఎక్కడేమి పెట్టాలా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒక పరిశ్రమ తెద్దాము చేద్దామనే ఆలోచన అయితే లేదు. వైజాగ్ వెళ్తాం అన్నారు. వైజాగ్ లో భూములు అమ్మకాలకు పెట్టారు, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. మీరు ఎక్కడెళ్తే అక్కడ అమ్మకాలు దోసుకోటాలు తప్పితే ప్రజలు అనేది ఏమీ లేదు. మీరు బాగు చేసేది అనేది ఏమి లేదు. మాకు ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. గత 7 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆ దాని పరిస్థితి ఏంటి? నవనగరాలు నిర్మిస్తా అన్నారు, దాని పరిస్థితి ఏంటి? ఇవన్నీ చేసి అదేమంటే ఇప్పుడు రాజధానిలో ఉండాళ్ళు భూములు అమ్ముతామంటే వీళ్ళు అడ్డం పెడుతున్నారు. తర్వాత అయినా ముందు ఏం చేస్తారు మనకి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కానీ మేము అనేది అడ్డం పెట్టేది కాదండి. మాకు చేయాల్సినవి చేసి మీరు అమ్ముకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని మాకు చేయాల్సినవి చేయకుండా మీ భూములు అమ్ముతామంటే మేము అడ్డు తగిలేదే. జై అమరావతి. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ గొంతులు నొక్కేయడం, కేసులు పెడతాం, అది తప్పితే వేరే ఏమీ లేదు. ఇక ఏ రకంగా విషం చిమ్మారంటే అమరావతి మీద అవన్నీ తేల్చేశారు, ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. ఇప్పుడు ఈ భూములను ఎలా తాకట్టు పెట్టాలని ఎదురు చూస్తున్నారు. ఈ మూడు రాజధానులనే కాన్సెప్ట్ పేరు ఎందుకంటే కేవలం వైజాగ్లో ఉన్న భూముల్ని అమ్ముకోవడం కోసం, తాకట్టు పెట్టుకోవడం కోసం. అలాగే ఇక్కడ కూడా అంతే, ఈ భూములు తాకట్టు పెట్టాలి. మేము ఇచ్చింది రాజధానికి, మీరు తాకట్టు పెడతామంటే చూస్తాం. మేమేమి ఇక్కడ ఊరుకోము, కోట్లకి వేస్తాం. మీరు ఎన్ని రకాలుగా హింస పెట్టినా తగ్గేది లేదు. ఉద్యమమే ఊపిరి శ్వాసగా, మరి పోరాటమే ఆయుధంగా, అమరావతి లక్ష్యంగా
మేము ఈరోజు చేస్తామన్నాము, అంతేగాని ఇక ఇంకో రకంగా కాదు. మీరు ఎన్ని రకాలుగా అవహేళన చేసినా కూడా మాకు కొంచెం కూడా బాధ భయం లేవు. ఆ భయపట్టాలు బాధలు అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి. మేము అంతకన్నా ఎక్కువ రాటుదేలే ఉన్నాము. ఇవాళ ఆర్థికంగా ఎన్నో రకాలుగా నష్టపోయి ఉన్నాము మేము. మీరు సీఎం కవుళ్ళు లేకుండా ఏఎంఆర్ పేరుతో వేస్తామంటే ఎట్ట కుదిరింది? సిఆర్డీఏ చట్టం ద్వారా మేము పొలాలు ఇచ్చాం. ఆ సిఆర్డీఏ చట్టం ద్వారా అగ్రిమెంట్లు చేసుకున్నాం. ఆ సిఆర్డీఏ చట్టమే మాకు ఈరోజు అమలు జరగాలి. మీరు పేరు మార్చి మా అగ్రిమెంట్లను కాల రాస్తాం, దాని తొంగలో దొక్కేస్తామంటే మాత్రం కుదరదు. జయమరావతి వాళ్ళకి ఎందుకు పట్టుద్దండి? ఎక్కడ దొరుకుద్దా? ఎక్కడ అమ్ముకొని పోదామా? ఏం దోచుకుందామా దాచుకుందామా అని జగనే కాదండి, జగన్ వెనక మాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అదే పద్ధతిలో ఉన్నారు. మనం సీఎం అయ్యానే ఇక్కడ అన్ని పరిష్కారాలు ఉన్నాయి, బాగు చేద్దాము, రైతుల్ని బాగు చేద్దామనే ఆలోచన ఆయనకి లేదండి. వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు? నేను అన్ని అమ్ముకుందాము, అన్ని తీసుకెళ్లి దాచుకుందాము అనుకుంటున్నాడు. నిన్న శ్రీదేవి చెప్తుంది సింగపూర్ తీసుకెళ్లి చూపించడం కాదు, మా జగన్ గారు ఏది చెప్తే అదే నిమిషాల మీద చేస్తాడు అంది. 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఏం చేశాడు? ఇక్కడ ఏమన్నా బిల్డింగ్ కట్టాడా? లేకపోతే ఎవరికైనా కట్టిన బిల్డింగులు ఇచ్చాడా? లేకపోతే ఏమైనా రోడ్లు పోసాడా? ఏం చేశాడు? నువ్వు డబ్బాలు కొట్టుకొని పోతే ఇక్కడ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు చూడటానికి. అసలు నువ్వు ఏ సిగ్గు లేకుండా ఏమైనా మాట్లాడుతున్నావు? మా జగన్ గారు చెప్పిన నిమిషాల మీద చేస్తున్నాడు అంటుంది. ఏం చేశాడు 2 సంవత్సరాల నుంచి? చెప్పుకోవడానికి మీకన్నా ఉండాలి, వినడానికి మాకన్నా ఉండాలి సిగ్గు అనేది. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం మాట్లాడితే ఓతారేమోనని అని సిగ్గు తెలుసుకోవాలి. జయ అమరావతి, ఇది మొత్తానికి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదు. అదేవిధంగా ప్రభుత్వానికి నడపడానికి లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి మాత్రం అమరావతిలో రైతులు 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన భూములు మాత్రం అలా కనిపిస్తామండి. ఇక్కడ భూములు అమ్మాలనే ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం పట్ల అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వకంగా తమకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తమకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి. అలా కాని పక్షంలో ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగుతుంది అని ప్రకటించేంత వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి అమరావతి ప్రాంత మహిళా రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.